బెంగళూరు అమ్మాయిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో రిసీవింగ్ అంటే ఇండస్ట్రీలో నీ కన్సర్న్ బాగుందా, తెలుగు అమ్మాయిగా మారిపోయిన తర్వాత బాగుందా, ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఆ రెండు బాగుంది. అప్పుడు అంటే అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది, తనకేం ఇక్కడ తెలియదు అని కేరింగ్ రెస్పెక్ట్ అవన్నీ ఉండేది. ఇప్పుడు కూడా చాలా బాగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు తెలియకపోవడం దాని గురించి కాకుండా రెస్పెక్ట్ కానీ అవన్నీ ఇప్పుడు కూడా బాగానే ఉంది, అదేం తగ్గలేదు. ఛాన్సెస్ ఛాన్సెస్ అయితే నేను పెళ్ళి తర్వాత ఇక్కడ ఉన్నాను కదా, సో పెళ్ళికి ముందే నాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అంటే ఎక్కువ ఆఫర్స్, ఎక్కువ బిజీ అవన్నీ. పెళ్ళి తర్వాత కొంచెం నేను కొంచెం తగ్గించుకున్నాను. ఆ తర్వాత అలాగే తగ్గిపోయింది కూడా. అంటే ఎందుకు తగ్గిందనా, ఎందుకు తగ్గించుకున్నానన్నా? రెండు. ఓకే, నువ్వు తగ్గించుకున్నందుకు తర్వాత ఎందుకు తగ్గి? నేను ఎందుకు తగ్గించుకున్నానంటే, ఇంతకుముందు చెప్పినట్టు బెంగళూరు హైదరాబాద్ అని చేసేదాన్ని కదా, సో పెళ్ళి తర్వాత కూడా రోమింగ్ వద్దు, ఒక స్టేట్లోనే ఉందాము అని చెప్పి చెన్నై బెంగళూరు రెండు మానేశాను. సో ఓన్లీ ఇక్కడ మాత్రమే చేసేదాన్ని. ఇంకా ఇక్కడ అంటే మన వాళ్ళు తెలుసు కదా, పెళ్ళి అయిపోయింది అంటే కొంతవరకు తగ్గిపోతుంది, ఇంకా బాబు పుట్టాడంటే కొంతవరకు తగ్గిపోతుంది. అదే ఒక అమ్మాయి పెళ్ళి కాకుండా ఎంతవరకైనా చేయొచ్చు కదా, పెళ్ళి అయిపోయింది అంటే నీ ఏజ్ వాట్ ఎవర్ ఈజ్ కౌంట్ అవ్వద్దు, పెళ్ళి అయిపోయింది, బాబు పుట్టేశాడు, ఇంకా ఇద్దరు పిల్లలు పుడితే అమ్మ కరెక్ట్. అవును, అంతే. ఎప్పుడు అనిపించింది వచ్చి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవాల్సింది, అప్పుడు పిలుచుకుంటారు నన్ను వీళ్ళందరూ? అంటే కొన్నిసార్లు అనిపించింది. అంటే బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు నా రెమ్యునరేషన్ చాలా బాగుండేది, అక్కడ అకామిడేషన్, ఫ్లైట్ ప్లస్ నా పేమెంట్. ఇప్పుడు ఇక్కడ ఉంటాను అవన్నీ ఉండదు, అయినా పేమెంట్ హైప్ ఉండదు. అప్పుడు అప్పుడు నేనే వాళ్ళకు కూడా చెప్పాను, అక్కడ ఉన్నప్పుడు అన్నీ ఉండేది కదా, ఇప్పుడు అది తగ్గిందంటే ఇది ఇవ్వచ్చు కదా, అవకాశం ఇచ్చాం అంతే.